కాక దుకాణం బంద్ కాంగ్రెస్ దూకుడు కమలనాథుల జోషు పెరుగుతున్న వ్యతిరేకత మంత్రుల అవినితి ఎమ్మెల్యేల దోపిడి వెరసి కారు పంచర్ ఖాయం కేసీఆర్ లో టెన్షన్ టెన్షన్ ఏం చేయాలో తెలియక ఫామ్ హౌస్ లో కాలక్షేపం కాక పరిస్థితి కో టైరుడ వీకే కడికొచ్చింది బాధపడుతున్నాక టైరుడ వీకే కడికొచ్చింది కాక పరిస్థితి ఏం చేయాలో అర్థమైతలేదు జనంలో పిచ్చ వ్యతిరేకత అసలు టీఆర్ఎస్ పార్టీ అన్నా గులాబీ గుర్తన్నా కారు గుర్తన్నా అసలు ముఖాలు చూద్దాం అంటేనే జనానికి ఇట్లా సలసలసల మసుతుంది ఇట్లా అయిపోయారా అనుకుంటుంటారు ఇంకా కేటీ రామారావు మొన్న ఇంకా ఇట్లా కాదని కులాల వారిగా తిట్టుకుంటూ వస్తుండు మొన్న చారీలను తిట్టిండ చారీలను తిడితే చారీలు చుచ్చు ఒప్పించరు ఇక సొంత పత్రికల క్షమాపణ కోరుతాం ఎలా అలా అది ఎవడు చదవడు కదా అలా చెప్పిస్తా ఉన్నాడు బహిరంగ క్షమాపణ చెప్పాలి నువ్వు చారీలకు ఇక కాక దుకాణం పీకే ఇచ్చిన సర్వేలోను 20 సీట్ల కన్నా ఎక్కువ రావని తేట తెల్లమైన సంగతి తెలిసింది 20 సీట్లు కాదు ఇంకా దిగజారిపోయింది ఇప్పుడు ఇంకా డౌన్ అయిపోయింది సిరిసిల్ల కాడ కేటీఆర్ గెలుస్తలేడు కేటీఆర్ గెలుస్తలేడు తెలంగాణలో కేసీఆర్ ఎనందేళ్ల పాలనలో పూర్తిగా వ్యతిరేకత మొదలైంది రాష్ట్రంలో రెండు మాటల టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కేసీఆర్ అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేయకపోవడం ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతుండటంతో ఆయనపై ప్రజలు గుర్రుగా ఉన్నారు ఆ పార్టీ పేరు చెప్పి ఎవరు జనాల్లోకి వచ్చినా తరిమి కొడుతున్నారు చెప్పులు రాళ్లు విసురుతూ కాన్వాయిని అడ్డుకుంటున్నారు దీంతో మంత్రులు ఎమ్మెల్యేల పట్ల జనం తీవ్ర అసంతృప్తితో ఉన్నారని నిర్ధారణ అయింది రాజకీయ విశ్లేషకుడు పీకే ఇచ్చిన సర్వేలను 20 సీట్ల కన్నా ఎక్కువ రావని తేట తెల్లమైన సంగతి తెలిసింది ఈ నేపథ్యంలోనే తెలంగాణలో రాజకీయాలు రోజు రోజుకు మారిపోతున్నాయి ఎక్కడైనా అధికార పార్టీ ఏది ఏది ఉంటే ఆ పార్టీలో చేరతారు కానీ ప్రస్తుతం తెలంగాణలో అది రివర్స్ జరుగుతున్నది ఇన్నాళ్ళు కారెక్కిన వారంతా కారు దిగే ఆలోచనలో పడ్డట్టు సమాచారం ఇక కల్వకుంట్ల చంద్రశేఖరరావు దుకాణం బంద్ అని విశ్లేషకులు అభిప్రాయపడతా ఉన్నారు ఈయన సార్ పని అయిపోయింది కారు పంచరే ఇప్పుడు కారు కాదు కదా వీళ్ళు ప్రగతి భవన్ నుంచి బయటికి వెళ్ళిపోతా ఉంటే ఏది ఆ షాట షీపురు ఇవి పెట్టుకుని బయటికి వెళ్ళిపోతా ఉంటే చూడాలి వీళ్ళని వెళ్ళిపోయినా మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు పాట ఉందిగా ఎన్నో ఉందే పాట కాక వెళ్ళిపోతుంటే అసలు ఇది ఇగో ఇంకేమున్నది తెలంగాణ పరిస్థితి గిట్ల చేసిండు సారు ఆఖరికి సారు పరిస్థితి ఏమున్నదక్కో కడికొచ్చింది